కవితకి ఇక ఇప్పట్లో విముక్తి దొరికేటట్లేదు. వన్ బై వన్ విచారణలు ఫేస్ చేయాల్సిందే. మొన్న ఈడీ విచారణ పూర్తయింది, ఆ తర్వాత సిబిఐ విచారణకి ఇప్పుడు గడువు అవకాశం ఇచ్చింది. ఇంతకుముందు సిబిఐ నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేయగలిగింది, సక్సెస్ఫుల్గా నడిపింది. కానీ ఇప్పుడు సిబిఐ విచారణకి కోర్టు అనుమతించడంతో, రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించడంతో ఇక తప్పనిసరిగా సిబిఐని ఫేస్ చేయాల్సిందే. సిబిఐ విచారణ అయిపోయిన తర్వాత అది దాదాపు 5 రోజుల పాటు సిబిఐ విచారణ ఉంటుంది. ఆ తర్వాత వెంటనే ఏమి బెయిల్ రాదు. ఇప్పటికే సిసోడియా ఎవరైతే దీంట్లో కీలకమైనటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎం ఢిల్లీ ఉన్నారో తనకి ఇంతవరకు బెయిల్ రాలేదు. అట్లాగే ఇటు ఒక్క సంజయ్ సింగ్కు మాత్రమే 6 నెలల తర్వాత బెయిల్ వచ్చింది. కాబట్టి కవితకి ఇప్పట్లో వస్తుందా అనేటువంటిది సందేహమే.